राजन्न सिरिसिल्ला जिल्ला मुस्ताबाद मंडलम तहसीलदार कार्यालयंलो असिस्टेंट कलेक्टर विश्वनाथ भाष आकस्मिकंगा तनिखी चेशारु। धरणी फंक्षना एला अंदर भाग में तहसीलदार गारोजु प्रस्तम जगह म्यूटेशन प्रोसीजर्स रजिस्ट्रेशन प्रोसीजर्स अंटनी ने जरूरी अदे विधा इंत मैं धरणी मुंह गवर्नमेंट रूल्स अं रेगुलेशन रिगार्डिंग असाइन लैंड्स ट्रेनिंग भाग में असाइन लैंड्स रूल्स रेगुलेशन टाइटल एमएम प्रोसीजर्स उन्नी कम అదే విధంగా రిజిస్టర్స్ వాటికి సంబంధించిన రిజిస్టర్స్ పహానీ రిజిస్టర్స్ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది। అదే కాకుండా ప్రస్తుతం మనం భారతదేశంలో సర్వే జరుగుతుంది తహసీల్దారుల మీద। అందులో భాగంగా మూడు మండలాలు ఎన్నికయ్యాయి రాజన్న సిరిసిల్లలో, ఒకటి వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, ఇంకోటి ముస్తాబాద్। అందులో భాగంగా తహసీల్దారుల యొక్క పనితీరు, వాళ్ళు ప్రజలకు అసలు సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనే దాని మీద వరుస సర్వే చేయడం జరుగుతుంది। అందులో భాగంగా తహసీల్దారుల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్లస్ వాళ్ళ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్, వాళ్ళు సిటిజన్స్కి సర్వీసెస్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అనే దాని మీద కూడా వారితో సంభాషించడం జరిగింది। అందులో భాగంగా ఈ సర్వేని మేము లవాస్న లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీకి సబ్మిట్ చేస్తాము। ఇది భారతదేశం మొత్తం మీద సర్వే జరగడం వల్ల వాళ్ళకి తహసీల్దారుల యొక్క ఫంక్షనాలిటీ భారతదేశంలో ఇంకేమైనా గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇవ్వడానికి, తహసీల్దారులకి పర్సనాలిటీ వైజ్ పర్సనల్ స్టాఫ్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ స్టాఫ్ కానీ షార్టేజ్ కానీ ఏమైనా ఉంటే గవర్నమెంట్ అనేది తహసీల్దారుల యొక్క వర్క్ పర్సనాలిటీస్ని అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఒకటి ఉపయోగపడుతుంది। సో ఈ సర్వేలో భాగంగా తహసీల్దారుల యొక్క మానసిక స్థితి కూడా ఎలా ఉందో కూడా కనుక్కోవాలి। వీళ్ళు కూడా పనిచేస్తున్నారు, గత కరోనా టైంలోనే కాకుండా కరోనా తర్వాత కూడా తహసీల్దారులు చాలా విస్తృతంగా పనిచేస్తున్నారు। సో వారి యొక్క ఫంక్షనాలిటీ, వాళ్ళ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఎలా ఉందో కూడా స్టడీ చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా ఈరోజు ఒక తహసీల్దార్ గారితో మన ఎంఆర్ఓ ముస్తాబాద్తో కూడా విజిట్ చేయడం జరిగింది।